ఈరోజు నిజంగా రాజకీయ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయింది అని చెప్పి చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతా ఇది నిజంగా ఎలా ఉంది అంటే కోర్టులో ఒక జడ్జి గారి ముందుకు వచ్చి అయ్యా తల్లి తండ్రి లేనివాడిని నన్ను శిక్షించకండి అని చెప్పి బోవరున ఒక ఆయన ఏడ్చాడట ఆ ఏడుపు చూసి జడ్జి గారు చెలించిపోయి జడ్జి గారి జాలబడి ప్రాసిక్యూటర్ ను అడిగాడట ఇంతకు ఈ మనిషి చేసిన తప్పేమిటి అని చెప్పి అడిగాడట నిజమే ప్రాసిక్యూటర్ అన్నాడట నిజమే సార్ ఈ మనిషికి తల్లి తండ్రి ఇద్దరు కూడా లేరు సార్ కారణం ఆ తల్లి తండ్రిని చంపేసిన వ్యక్తి ఈ వ్యక్తి సార్ అని చెప్పి అన్నాడట ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే నిజంగా చంద్రబాబుది కూడా ఇదే పద్ధతిగానే కనిపిస్తుంది ఈ రోజు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని గమనించమని అడుగుతా ఉన్నా రాష్ట్రంలో జరుగుతా ఉన్న కుళ్ళు రాజకీయాలు చూడమని చెప్పి అడుగుతా ఉన్నా ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ను తానే వెన్నుపోటు పొడుస్తాడు తానే ఎన్టీఆర్ ను చంపేస్తాడు ఎన్టీఆర్ సీఎం కుర్చీని కూడా లాక్కుంటాడు తానే ఎన్టీఆర్ పార్టీని ఎన్టీఆర్ ట్రస్ట్ ను ఎన్టీఆర్ శవాన్ని కూడా లాక్కుంటాడు కానీ మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఇదే మంచి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారి ఫోటోకు దండేస్తాడు దండేసి ఏమంటాడు తమ్ముళ్ళు ఎన్టీఆర్ అంత గొప్పవాడు ఎవరైనా ఉంటారా తమ్ముళ్ళు అని చెప్పి ఊరూరా ఇదే పెద్ద మనిషి అడుగుతాడు పొడిచేది ఈయనే చంపేది ఈయనే మళ్ళీ ముసలి కన్నీరు కూడా కార్చేది ఈ పెద్ద మనిషి ఎన్టీఆర్ అయినా కూడా ప్రజలైనా కూడా ఈ పెద్ద మనిషికి తెలిసిన నైజం ఏమిటి అని అంటే వెన్నుపోటు పోడవడం ఫోటోషూటు డ్రామాలు చేయడం ముసలి కన్నీరు కార్చడం ఇది ఈ పెద్ద మనిషి నైజం ఇదే ఫోటోషూట్ కోసం ఇదే డ్రోన్ షాట్ల కోసం తానే ఇంతకు ముందు మీ అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది ఇదే రాజమండ్రిలో గోదావరి పుష్కరాలలో గుర్తుందా మీ అందరికీ ఇదే రాజమండ్రిలో గోదావరి పుష్కరాలలో గతంలో ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 29 మందిని ఇదే మాదిరిగానే చంపేశాడు అన్ని గేట్లు మూసేయించాడు ఏ గేట్ అయితే తెరవకూడదో ఆ గేట్లో ఈయన వెళ్తాడు అక్కడే ఒక సినిమా డైరెక్టర్ను కూడా పక్కన పెట్టుకుంటాడు షూటింగ్ కోసం మిగిలిన అన్ని గేట్లు మూసేసి ఒక్క గేటు తెరిచేస్తాడు వేల సంఖ్యలో మనుషులందరూ కూడా ఆ ఒక్క గేట్లో నుంచి పోవాల్సిన పరిస్థితి అక్షరాల 29 మంది ఆ డ్రోన్ షాట్ల కోసం ఆ ఫోటో షాట్ కోసం గతంలో చనిపోయిన పరిస్థితులను ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ఆ రోజు ఇదే పెద్ద మనిషి ఎంత నిస్సిగ్గుగా మాట్లాడాడు అని అంటే కుంభమేళాలో చనిపోలేదా తొక్కిసలాటలు జరగలేదా అని చెప్పి ఇదే పెద్ద మనిషి వాదించాడు ఇదే పెద్ద మనిషి మొన్న కందుకూరులో కూడా మీరంతా కూడా గమనించే ఉంటారు మొన్న కందుకూరులో తన మీటింగ్కు జనం తక్కువ వచ్చేసరికి జనం ఎక్కువ వచ్చినట్టుగా చూపించేందుకు వారిని ఆ ప్రదేశంలో మీటింగ్ జరక్కోకుండా అక్కడైతే విశాలమైన ప్రదేశము అని చెప్పి రోడ్డు విశాలంగా ఉంది అని చెప్పి ఆ ప్రదేశం నుంచి ముందుకు తీసుకొని వెళ్ళి ఆ ప్రదేశంలో ఉన్న ఒక సందులో జనాదులందరినీ కూడా అక్కడికి నెట్టి ఆ తర్వాత అటుగా తన వెహికల్ తీసుకొని పోయి తానే 8 మందిని అక్కడే చంపేసిన పరిస్థితిని కూడా మనమంతా కూడా చూసాం
కేవలం తన డ్రోన్ షాట్స్ కోసం కేవలం తన ఫోటో షూట్ కోసం ఏ రకంగా 8 మందిని చంపేసిన పరిస్థితో మనమంతా కూడా చూసాం ఆ వెంటనే ఆ పెద్ద మనిషి అక్కడ ఏమన్నాడు ఆ వెంటనే అక్కడే ఆయన అంటాడు మౌనం పాటించాలి అని అంటాడు వెంటనే ఆ పక్కనే ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలని అంటాడు 5 నిమిషాల్లో మళ్ళీ అక్షరాల 5 నిమిషాల్లో ఆ హాస్పిటల్ నుంచి మళ్ళీ షూటింగ్ లోకి మళ్ళీ చేసుకునే దాని కోసం మళ్ళీ తిరిగి వస్తాడు చనిపోయిన కుటుంబాలకు తానే చెక్కులు పంపిని అంటాడు తానే మనుషుల్ని చంపేస్తాడు చంపేసిన ఆ మనుషుల పట్ల తానే ఒక మహోన్నత మానవతావాదిలా తానే మళ్ళీ డ్రామాలు కూడా ఆడుతా ఉన్నాడు గమనించమని అడుగుతా ఉన్నా ఇంత దారుణమైన రాజకీయాలు జరుగుతూ ఉంటే కూడా ఏ ఒక్కరు కూడా ఈనాడు రాయదు ఆంధ్రజ్యోతి చూపదు టీవీ 5 అడగదు దత్తపుత్రుడు అంతకన్నా ప్రశ్నించడు గమనించమని అడుగుతా ఉన్నా తానే పేదలను చంపేసి చివరికి వారు కూడా టీడీపీ కోసం త్యాగం చేశారు అని చెప్పి అంటాడు చనిపోయిన వారిలో ఎస్సీలు ఉంటే ఆ ఎస్సీలు తన కోసం త్యాగం చేశారు అని చెప్పి దాన్ని కూడా ఈ పెద్ద మనిషి ఉపయోగించుకునే దారుణమైన ఆలోచనలు చేస్తాడు